ఓం ఉదరా అంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలినియై నమః, ఓం ధనధాన్య కన్యై నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రైణ సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నృపవేష్మగతానందాయ నమః, ఓం వరలక్ష్మీ నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్య ప్రాకారాయ నమః, ఓం సముద్రదాయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః, ఓం విష్ణుపత్నై నమః, ఓం ప్రసన్నాక్షై నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్రధ్వంసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వభద్రమవారిణ్యై నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వరై నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీ శ్రీదేవ్యై నమః, ఓం శ్రీ భూదేవ్యై నమః, ఓం శ్రీ నీలాదేవ్యై నమః, ఓం శ్రీ గోదాదేవ్యై నమః, ఓం శ్రీ అనంతాయ నమః, ఓం శ్రీ గరుడాయ నమః, ఓం శ్రీమదే విశ్వక్సేనాయ నమః, ఓం శ్రీ పరాంకుశాయ నమః, ఓం శ్రీమదే రామానుజాయ నమః, ఓం శ్రీమద్వరవర గుణయే నమః, ఓం స్వాచార్యేభ్యో నమః, ఓం పూర్వాచార్యేభ్యో నమః. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి, ఓం సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. నారాయణ పరిమళ పత్ర పుష్పాయ సమర్పయామి సుపరిమళ ధూపమాక్రామయామి. రెండు అక్షింతలను తీసుకోండి మేడం. ధూప దీప సందర్భంలో అమ్మవారికి అక్షింతలను వేసి నమస్కారం చేసుకోండి.
శిష్యా కళ్ళు మూసుకొని ఈ మూడు వేళ్లతోని అమ్మవారు తింటున్నట్టుగా భావించి 5 సార్లు ఆ పండుని అలా అమ్మవారికి చూయించండి. ఓం ప్రాణ యస్వాహ, ఓం బాణ యస్వాహ, ఓం వ్యాన యస్వాహ, ఓం ఉదాన యస్వాహ, ఓం సమాన యస్వాహ, ఓం బ్రహ్మణే నమః. మధ్యే మళ్ళీ అమ్మవారికి నీళ్లు చూయించి పక్కన వదిలేసేయండి 3 సార్లు. మధ్యే మధ్యే వాణీయం సమర్పయామి, ఉత్తర భోజనం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, తాంబూలం సమర్పయామి. మరలా 2 నక్షత్రాలు అక్కడ అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. తాంబూలం సమర్పయామి, దక్షిణాన్ని సమర్పయామి, నమస్కారం చేసుకోండి. అథ మహాలక్ష్మి అష్టోత్తర శతనామ పూజా సమర్పయామి, అష్టలక్ష్మి స్తోత్ర ఆరాధన జరుపుకున్నాం కదా. జరుపుకున్న తర్వాత అమ్మవారి యొక్క స్తోత్రాన్ని, స్తోత్రము అనగా స్తుతించడము అని అర్థం. స్తుతించడం అనంటే, అమ్మ నీవు ఇంత గొప్పదానివి, నీవు ఈ గుణములు కలిగినటువంటి దానివి, నీవు సమస్త లోకములను సృష్టించడానికి ఆధారభూతమైనటువంటి దానివి, నీ గొప్పతనము ఇది, ఈ గొప్పతనము ద్వారా నీవు నాకు ఇది ప్రసాదించగలవు, కాబట్టి నీవు నాకు ఇది ప్రసాదించు తల్లి అని చెప్పేసి అది చెప్పేదానికి అర్థమే స్తోత్రములు అని అంటారు. అది ఏ స్తోత్రమైనా సరే, అది వేరే స్తోత్రములు, విష్ణు సహస్రనామ స్తోత్రము తప్ప మిగతా అన్ని స్తోత్రాలన్నీ కూడా స్వామిని స్తుతించేవే. విష్ణు సహస్రనామము మాత్రమే స్వామి యొక్క నామములు, అవి ఒక్కటే నామములు, మిగతావన్నిటినీ కూడా స్తుతించడం. అయ్యా నువ్వు ఇంత గొప్పవాడివి, అమ్మా నువ్వు ఇంత గొప్పదానివి, నీ వల్ల ఈ లోకము ఇంత సుభిక్షంగా జరుగుతుంది, నాకు దీన్ని ప్రసాదించ సామర్థ్యము నీకు కలిగినది అని ఆ గుణములని మనము ఆరాధించగలగడమే స్తోత్రం. ఇక్కడ కూర్చు అందరూ కూడా అష్టలక్ష్మి స్తోత్రం అందరికీ వచ్చిన సుమన సవందిత సుందరి మాత చంద్ర సహోదరి హేమమయే, వచ్చేటందరికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా నాతో పాటుగా చెప్పండి. అక్కడ మేళం కూడా దాన్ని అమ్మవారు ఆనందించే విధంగా మేళం భాజా కూడా కొడుతూ ఉంటారు. రానటువంటి వాళ్ళు శ్రద్ధగా వింటూ ఉండండి. పుస్తకం చూసి వచ్చినటువంటి వాళ్ళు పుస్తకము చూసి దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి. పుస్తకం చూసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. నోటికి వచ్చి పుస్తకం దగ్గర ఉండేటువంటి వాళ్ళు రానటువంటి వాళ్ళకి ఆ పుస్తకాన్ని అందింపజేసి వాళ్ళిద్దరికీ ఇద్దరు కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఒకళ్ళ దగ్గరనే పుస్తకం ఉంటే ఇద్దరు కూడా చూసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. భగవన్నారాయణ రూప స్వరూప రూప